అవును నిజమే, జగనన్న సర్కారు నాకు 2 ఎకరాల భూమిని కేటాయించింది. అయితే ఏంటట మీ ఏడుపులేంటి? మీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు మీకు 100 ఎకరాల భూమిని ఉత్తిపుణ్యానికి కట్టబెట్టలేదా? ఇది యాత్రా 2 సినిమా దర్శకుడు మహీవీ రాఘవ చేసిన కామెంట్స్. 2-3 రోజుల క్రితం నుంచి మహీవీ రాఘవపై ఒకటే వార్తలు. యాత్రా 2 సినిమాను తీసినందుకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన భారీ పారితోషికం అంటూ మీడియాలో వార్తలు పుంకాను పుంకాలుగా వస్తూ ఉన్నాయి. అయితే అవేమి కట్టుకథలు కాదు, పచ్చి నిజాలు. యాత్రా 2 సినిమా దర్శకుడు మహీవీ రాఘవకు 2 ఎకరాల భూమిని కేటాయించడం అన్నది 100% నిజం. అందుకే ఈ విషయంపై వెంటనే అటువైపు నుంచి కౌంటర్ రాలేదు. వైసీపీ సర్కారు నుంచి ఎవరు కూడా ఈ విషయంపై మాట్లాడలేదు. మామూలుగా అయితే మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు, ఇతర వైసీపీ నేతలు అందరూ కూడా ఈ విషయంపై రచ్చరచ్చ చేసేవాళ్లే. రాయలసీమ అభివృద్ధి కోసం మహీవీ రాఘవ తపన పడుతుంటే జగన్ గారు ఆయనకు అండగా నిలిస్తే తప్పేంటి? ఇందులో కూడా రాజకీయం చూస్తారా? సినిమా వాళ్లకు భూములు కేటాయిస్తాం, ఏపీకి రండి అంటూ జగన్ గారు ఆనాడు చిరంజీవి సహా రాజమౌళి సహా సినీ ప్రముఖులకు ఆఫర్ ఇచ్చినా ఎవ్వరూ రాలేదు. మహీవీ రాఘవ ఒక్కరే దరఖాస్తు చేసుకున్నారు. అందుకు ప్రభుత్వం ఓకే చెప్పిందంటూ ఎదురుడాటి చేసేవాళ్ళే. కానీ ఇది ఎన్నికల సమయం, అలా కౌంటర్ అటాక్ చేస్తే వైసీపీకి నెగిటివ్ అయ్యే ఛాన్సులు చాలా ఉన్నాయి. అందుకే వైసీపీ నేతలు, మంత్రులు ఈ విషయంపై స్పందించలేదు. కానీ 3 రోజుల తర్వాత మహీవీ రాఘవే నేరుగా ఈ విషయంపై స్పందించారు, రియాక్ట్ అయ్యారు. ముందుగా ఆయన ఏమన్నారు అన్నది చూద్దాం. ఆ తర్వాత అసలు ఆయన ఎవరు, ఎక్కడి వ్యక్తి, ఎందుకు జగన్పై, వైఎస్పై ప్రత్యేకంగా సినిమాలు తీస్తూ వచ్చారు అన్నది చెప్పుకుందాం. నేను రచయితను, నిర్మాతను, దర్శకుడిగా సినీ ఇండస్ట్రీలో 16 ఏళ్లుగా ఉంటున్నాను. 2008లో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాను. సినిమా ఇండస్ట్రీలో మూన్ 3 ఆటమ్ లీవ్స్, వాటర్ పిక్చర్స్ అనే 2 నిర్మాణ సంస్థలను స్థాపించాను. విలేజ్ల వినాయకుడు, కుదిరితే కప్పు కాఫీ, పాఠశాల, ఆనంద బ్రహ్మ, యాత్ర, సిద్ధ, లోకం ఎలా ఉంది, యాత్ర 2 సినిమాలను చేశాను. అలాగే సేవ్ ది టైగర్స్, సైతాన్ అనే వెబ్ సిరీస్లను తీశాను. నేను రాయలసీమ ప్రాంతంలోనే మదనపల్లిలో పుట్టి పెరిగాను. నా చదువంతా అక్కడే సాగింది. సినీ పరిశ్రమలో రాయలసీమ ప్రాంతానికి పెద్దగా ప్రాధాన్యం లేదు. అంటే అక్కడ షూటింగ్స్ చేయడానికి ఎవరూ ఆసక్తి చూపించరు. అయితే నా ప్రాజెక్ట్స్లో ఆనంద బ్రహ్మ, సేవ్ ది టైగర్స్ అనే వెబ్ సిరీస్లను రాయలసీమలో తెరకెక్కించలేదు. పాఠశాల, యాత్ర 2, సిద్ధ, లోకం ఎలా ఉంది, సైతాన్ వెబ్ సిరీస్లను మాత్రం రాయలసీమలో నుంచి చిత్రీకరించాను. మదనపల్లి, కడప ప్రాంతాల్లో వాటిని చిత్రీకరించాను. ఈ 3 ప్రాజెక్ట్స్కి దాదాపు 20 నుంచి 25 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేశాను. అందుకు కారణం నేను పుట్టి పెరిగిన ప్రాంతానికి నా వంతుగా ఏదో చేయాలన్న ఉద్దేశమే. అందుకోసమే నేను సంపాదించిన డబ్బుని అక్కడ ఖర్చు పెట్టాను. అక్కడ సినిమాలు చేయడం వల్ల అక్కడ హోటల్స్, లాడ్జీలు, జూనియర్ యాక్టర్స్, ఇలా పలు రకాలుగా స్థానికులకు ఉపయోగం ఉంటుందని భావించాను. ఈ జర్నీలో నేను వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని రాయలసీమలో మినీ స్టూడియోను నిర్మించాలి అనుకున్నాను. బుద్ధి ఉన్నోడెవడైనా దీని గురించి ఆలోచించాలి. నేనేమి స్టూడియో నిర్మాణం కోసం 50-100 ఎకరాలు అడగలేదు. నేను కేవలం 2 ఎకరాల్లో మాత్రమే మినీ స్టూడియోను నిర్మించాలి అనుకున్నాను. దానివల్ల అక్కడ ఎవరైనా షూటింగ్స్ చేసుకోవాలంటే అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. దీన్ని కూడా కొందరు తప్పుబడుతున్నారు. ఇండస్ట్రీ 2 ఏళ్లుగా ఉంటుంది కదా, రాయలసీమకు ఎవడైనా ఏమైనా చేశారా? ఎవరూ ఏమీ చేయలేదు. మీరు చేయరు, చేసేవాడిని చేయలేరు. ఓ వర్గం మీడియా దీని గురించి కాస్త కూడా ఆలోచించలేదు. వాళ్ళకి ప్రియమైన ప్రభుత్వం ఎవరెవరికి భూములను ఎక్కడెక్కడిచ్చింది, వాళ్లకు నచ్చిన వాళ్లకు, ఇష్టమైన వాళ్లకు భూములను ఇచ్చుకుంది వంటి వివరాల గురించి ఎవ్వరూ మాట్లాడరు. నేను నా ప్రాంతంలో కేవలం 2 ఎకరాల్లో అక్కడ ప్రజలకు ఉపయోగపడే ఉద్దేశంతో మినీ స్టూడియోలను కట్టాలనుకుంటే మాత్రం ఎందుకు ఇంత రాద్దాంతం చేస్తున్నారు? నిజంగానే నాకు ఈ ప్రాంతానికి ఏదో చేయాలన్న ఆశ లేకపోతే నేను హైదరాబాద్లోనో వైజాగ్లోనో స్టూడియో కట్టుకోవడానికి స్థలం కావాలని అడుగుతాను. కానీ ఎనగబడిన ప్రాంతంగా చూస్తే మదనపల్లిలో ఎందుకు స్టూడియో కట్టాలనుకుంటున్నాను, ఈ విషయం ఎందుకు ఆలోచించడం లేదు అంటూ మహీవీ రాఘవ ఈ వివాదంపై కౌంటర్ అటాక్ చేశారు, రివర్స్ కౌంటర్ ఇచ్చారు. అయితే మహీవీ రాఘవ ఈ విధంగా స్పందించారు. కానీ ఈ వివాదం ఇంతటితో చల్లారేలా లేదు. అందులోనూ ఆయన చెప్తున్న వాటిల్లో కొన్ని నిజాలు మాత్రమే ఉన్నాయి. అసలు విషయం ఇంకా చాలా ఉందని మీడియాలో వస్తున్న వార్తను బట్టే చూస్తే తెలుస్తోంది. వాస్తవానికి మహీవీ రాఘవ ఏకంగా 10 ఎకరాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అన్నమయ్య జిల్లాలోని హాస్లీ హిల్స్ అంటే తెలుగు రాష్ట్రంలో తెలియని వ్యక్తులు ఎవరూ ఉండరు. ఆంధ్ర ఊటీగా ఈ ప్రాంతానికి పేరు. రాయలసీమలో రూరల్ మినీ స్టూడియో నిర్మిస్తానని, చిత్ర పరిశ్రమను విస్తృతం చేస్తానని, అందుకు హార్స్లీ హిల్స్లో 10 ఎకరాల స్థలం ఇవ్వాలని కోరుతూ గతేడాది అంటే 2023 జూన్ 17 మహీవీ రాఘవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. ఆయన సరే అన్నారో లేదో తెలియదు కానీ జూలైలో 3 ఆటమ్ లీవ్స్ సంస్థ యాత్ర 2 సినిమా తీస్తున్నట్టు ప్రకటించింది. ఆగస్టులో షూటింగ్ మొదలైంది. ఆ తర్వాత కొన్నాళ్ళకే మినీ స్టూడియో కోసం హాస్లీ హిల్స్లో స్థలం కోసం పెట్టుకున్న దరఖాస్తులో కదలిక వచ్చింది. రాఘవ రాసిన లేఖను పరిశీలించి ఆ ప్రతిపాదనలపై తగు చర్యలు తీసుకోవాలంటూ గతేడాది సెప్టెంబర్లో ముఖ్యమంత్రి కార్యదర్శి ధనంజయ రెడ్డి పర్యాటక శాఖను ఆదేశించారు. ఆ తర్వాత యాత్ర 2 షూటింగ్ జరుగుతున్న వేగానికి అనుగుణంగా ఫైలు కదులుతూ వచ్చింది. ఆ స్థలం అప్పగింతల సంగతి తెలచాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్కు
జనవరి 29న రెవెన్యూ స్పెషల్ సిఎస్ నుంచి లేఖ వెళ్ళింది. ఆ తర్వాత వారంలోనే ఫిబ్రవరి 6వ తేదీన అన్నమయ్య జిల్లా కలెక్టరు బి కొత్తకోట మండల తహసీల్దార్కు దీనిపై లేఖ రాశారు. మినీ స్టూడియో అమ్యూజ్మెంట్ పార్కు కోసం 2 ఎకరాలు అప్పగిస్తూ పూర్తిస్థాయి ప్రతిపాదనలు పంపించండి, ఇది చాలా అర్జెంట్ అని ఆదేశించారు. శుక్రవారం యాత్ర 2 సినిమా విడుదల కాగానే మదనపల్లి ఆర్డీఓ హరిప్రసాద్, బి కొత్తకోట మండల అధికారులు ఆసిలీ హిల్స్కు వెళ్లి స్థలాన్ని పరిశీలించారు. తొలి విడతలో 2 ఎకరాల భూమిని మహీవీరాఘవకు కేటాయించారు. ఇది జరిగిన వ్యవహారం. అంటే 10 ఎకరాల భూమిని మహీవీరాఘవ కోరితే ప్రస్తుతానికి 2 ఎకరాలను అప్పగించారు. ఇంకా 8 ఎకరాల భూమిని భవిష్యత్తులో కేటాయిస్తారన్నమాట. సో తనపై, తన తండ్రిపై సినిమాలు తీసిన దర్శకుడికి ఏకంగా 10 ఎకరాల భూమిని జగన్ అప్పనంగా కట్టబెడుతున్నారన్నది విపక్షాల ఆరోపణ. అయితే ఈ ఆరోపణలకు బలం చేకూరేలా మహీవీరాఘవ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. మహీవీరాఘవ అసలు పేరు అది కాదు. ఆయన అసలు పేరు వారణాసి మహేందర్ రెడ్డి. ఆయన తండ్రి పేరు రాఘవరెడ్డి. ఇంటి పేరును వీగా మార్చేసి కులం పేరును కూడా కట్ చేసుకుని మహీవీరాఘవ అనే పేరుగా మార్చేసుకున్నారు. అందుకు కారణాలు ఏమిటో తెలియదు. బహుశా సినీ ఇండస్ట్రీలో కమ్మవారి ఆధిపత్యం ఎక్కువ కదా. తన పేరు చివరిల రెడ్డి అని ఉంటే ఎదగనివ్వరనో, ఎదగలేననో, ఛాన్సులు రావని అనుకున్నారో ఏమో, కానీ మొత్తానికైతే పేరును ఎక్కడికక్కడ కత్తిరించేసి మహీవీరాఘవ అంటూ స్టైల్గా మార్చేసుకున్నారు. మహీవీరాఘవ పుట్టి పెరిగింది పొంగనూరు నియోజకవర్గంలోని మదనపల్లిలోనే. తండ్రిది మదనపల్లి అయితే తల్లిగారిది మాత్రం పులివెందుల. అవును, ఆయన తల్లిగారిది వైఎస్ కుటుంబానికి అడ్డ అయిన పులివెందుల ప్రాంతమే. వేసవి సెలవుల్లోనూ పండగకు పబ్బానికి పులివెందుల వెళ్తూ ఉండే క్రమంలోనే అక్కడ వైఎస్ ఫ్యామిలీ ఆధిపత్యాన్ని చూసి మహీవీరాఘవలో అభిమానం పెరిగింది. మహీవీరాఘవది వాస్తవానికి చిత్తూరు జిల్లా, ఇప్పుడు అన్నమయ్య జిల్లా. కానీ ఆయనకు మాత్రం కడప అంటే చాలా చాలా ఇష్టం. కడప ఫీలింగ్ ఆయనలో చాలా ఎక్కువ. అందుకే యాత్ర 2 సినిమాలో కడపూడు కడపూడు అంటూ పదే పదే డైలాగులు వస్తూ ఉంటాయి. మద్రాసు యూనివర్సిటీలో MBA గ్రాడ్యుయేట్ చేసిన మహి ఆ తర్వాత UKలోనూ న్యూజిలాండ్లోనూ పలు రకాల ఉద్యోగాలు చేశారు. ఆ తర్వాత 2008వ సంవత్సరంలో భారత్కు తిరిగి వచ్చేశారు. సినిమాలు అంటే మహీవీరాఘవకు చాలా ఇష్టం. సినీ ఇండస్ట్రీలోకి వెళ్ళాలి అన్న కోరికతోనే ఉద్యోగాలకు ఆయన గుడ్ బై చెప్పేశారు. అలా 2008వ సంవత్సరంలో వినాయకుడు అనే సినిమాను తీసుకున్న సాయి కిరణ్ అడవికి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. ఆ తర్వాత నిర్మాతగా మారి అదే వినాయకుడు సినిమాకు 2009లో సీక్వెల్ను తీశారు. దాని పేరు విలేజ్లో వినాయకుడు. ఆ తర్వాత 2011వ సంవత్సరంలో కుదిరితే కప్పు కాఫీ అనే సినిమాను కూడా నిర్మించారు. 3 ఏళ్ల గ్యాప్ తీసుకున్న తర్వాత 2014వ సంవత్సరంలో పాఠశాల అనే సినిమాకు దర్శకత్వం వహించారు. కథను రాసుకున్నది కూడా ఆయనే. ఆ సినిమాకు మంచి ప్రశంసలు దక్కాయి. ఇక ఆ తర్వాత 2017లో ఆనందో బ్రహ్మ అనే సినిమాకు దర్శకత్వం వహించారు. ఆ సినిమా కూడా మంచి విజయాన్ని నమోదు చేసింది. అదే సినిమాను పెట్రోమాక్స్ అంటూ తమిళ్లో రీమేక్ చేశారనమాట. ఇక ఆ తర్వాత 2019వ సంవత్సరంలో యాత్ర అనే సినిమాకు దర్శకత్వం వహించారు. ఆ సినిమా కథను రాసుకున్నది మహీవీరాఘవే, కానీ నిర్మాత మాత్రం ఆయన కాదు. ఆ సినిమా మంచి విజయాన్ని సాధించింది. దర్శకుడిగా ఆయనకు మంచి పేరును కూడా తెచ్చిపెట్టింది. యాత్ర సినిమా తర్వాత 2023లోనే సేవ్ ది టైగర్స్, సైతాన్ వెబ్ సిరీస్లు ఆయన నుంచి వచ్చాయి. రెండింటికి కథను రాసింది ఆయనే, నిర్మాత కూడా ఆయనే. కానీ సేవ్ ది టైగర్స్కి మాత్రం ఆయన దర్శకుడు కాదు. ఇక ఆ తర్వాత తాజాగా యాత్ర 2 సినిమా ఆయన నుంచి వచ్చింది. ఆ సినిమాకు కథ, నిర్మాత, దర్శకత్వం అన్నీ ఆయనే. ఈ సినిమాకు అటు ఇటుగా 50 కోట్ల రూపాయలు ఖర్చు అయిందని వార్తలు వచ్చాయి. కానీ అటు ఇటుగా 20 కోట్లలోపే ఈ సినిమా పూర్తయి ఉండొచ్చున్నది ఓ అంచనా. జీవ మమ్ముట్టి గారులకు రెమ్యునరేషన్ కింద 5 నుంచి 10 కోట్లలోపు వేసుకోవచ్చు. మిగిలిన నటీనటుల్లో పెద్దగా పేరున్న వాళ్ళు కూడా ఎవరూ లేరు కూడా. సో 20 కోట్లలోపే యాత్ర 2 సినిమా పూర్తయి ఉండొచ్చు కూడా. సినిమాల పరంగా ఆయన ట్రాక్ రికార్డ్ ఇది. అయితే ఇంతవరకు ఓకే, కానీ ఆయనకు 2 ఎకరాల భూమిని కేటాయించిన పైనే ఇప్పుడు సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి. అయితే మామూలు రోజుల్లో అయితే దీన్ని పెద్దగా ఎవరు పట్టించుకోకపోయేవారు. కానీ సరిగ్గా యాత్ర 2 సినిమా రిలీజ్ అయిన రోజే భూమిని కేటాయించడం జరగడం చూస్తుంటే అందరికీ అనుమానంగా ఉంది. ఎప్పుడో 7 ఏళ్ల క్రితం అంటే గతేడాది దరఖాస్తు చేసుకుంటే ఇప్పుడు ఆ ఫైల్ ముందుకు కదలడం ఏమిటి? సరిగ్గా సినిమా రిలీజ్ రోజునే భూమిని కేటాయించడం ఏమిటి అన్నది అందరి ఆరోపణ. సినిమా సరిగ్గా వస్తేనే భూమిని కేటాయించాలి అని జగన్ అనుకున్నారా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. చూడాలి మరి ఈ వివాదం ఎటు తిరిగి ఎటువైపు వెళ్తుందో, చివరికి ఏం జరుగుతుందో అన్నది. ఇదండి యాత్ర 2 సినిమా దర్శకుడు మహీవీరాఘవకు 2 ఎకరాల భూమిని జగన్ సర్కారు కేటాయించడం గురించిన వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.